లోక్ సభ ఎన్నికల టార్గెట్ గా పనిచేస్తామంటున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. తెలంగాణలో తాము ఆశించిన సీట్లు రాకపోయినప్పటికీ ఓటు శాతం పెరిగిందన్నారు. ఏదేమైనప్పటికీ ప్రజా తీర్పుని గౌరవిస్తామన్నారు కిషన్ రెడ్డి. నిరాశ అనేటువంటిది మాకు వచ్చినప్పటికీ కూడా దానిని ఏమాత్రం మనం దరిచేయనీయకుండా పట్టుదలతో ముందుకెళ్తాము. మనకు తెలిసి ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది, నో డిఫీట్ ఈజ్ ఫైనల్ అంటిల్ యు స్టాప్ ట్రైయింగ్. మా ప్రయత్నము రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు కావచ్చు, లేక 5 సంవత్సరాల జరిగేటువంటి శాసనసభ ఎన్నికలకు కావచ్చు, ఖచ్చితంగా మా లక్ష్యం కోసమే ముందుకెళ్తాను తప్ప మడమ తిప్పేది లేదు, ఆగే ప్రసక్తి లేదు, తగ్గేది లేదని చెప్పి కూడా మనం చేస్తాం. అధికారంలో వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ముందుకెళ్లే దిశలోనే మా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. మాకు 8 సీట్లు ఉన్నప్పటికీ కూడా 80 సీట్ల బలాన్ని కూడా కట్టుకుని వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం.